అందమైనోడు మంచోడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఏ దురలవాట్లు లేనోడు కావాలా? పాతికేళ్ళు కట్నం ఇస్తారా? మా పిల్లల భవిష్యత్తు కోసం మేము లక్షాతం భయం అడుగుతాం. తప్ప ఏమిటి? పంతవేతి తప్పు నరా ఖాళీగా ఉపెత్తున్నాడని ఆటో రిక్షా వాడి దగ్గరికి వెళ్ళి గోదావరి కట్టు నుంచి గోకారం బస్ స్టాండ్ దాకా 10 రూపాయలు ఇస్తాను వస్తావా అంటే వత్తనేటి. ఇది అంతే చూడు శంకరం, నీ కూతురు చదువుకున్న పిల్ల, ఆ పిల్లని నీ పిసినుగుట్టుదనంతో ఏ లో క్లాస్ వాడుగా కట్టబెట్టేసి వదిలిచ్చేసుకోవాలని చూడకు. నీకేమి డబ్బుకి ఇబ్బంది లేదు కదా, అంత ఇబ్బందే గనక వస్తే ఉన్న 2 ఇళ్లలో 1 ఇల్లు అమ్మేసినా 4 ఆడపిల్లల పెళ్లిళ్ళు హ్యాపీగా చేసేయచ్చు. ఇదిగో ఓ 100,000 కట్నం ఇస్తాను, ఒప్పుకో, మంచి కుర్రాడు దొరుకుతాడు. లక్ష అంటే ఎంతోసేపు బాధ్యత లేనాడు, నీకేం తెలుసుందిరా లక్ష అంటే. అయితే ఆలోచన చేసుకుని వచ్చారన్నమాట. ఈ ఫోటోలు చూడండి శాస్త్రి గారు. ఈ కుర్రాడు కండపుష్టిగా బాగానే ఉన్నాడు రా. ఈ కుర్రాడు ఏం చేస్తుంటాడు సార్? తమ్ముడు మనోడైనా తగు సరిగ్గా చెప్పాలా? ఈ కుర్రాడికి సంబంధించిన కొన్ని విశేషకాలు మీకు చెప్పాలా? ఇలా బాబు కనకాపల్లి గాంధీ మార్కెట్ లో అటు ఇటు అన్ని కలిపితే 5-6 భోజన హోటళ్లు ఉన్నాయి. వన్నంలో సున్నం కలపడం ఈ గుంటడు చూసి ఇది అన్యాయం అక్రమం అని అఘోరించేసి అలా బాబు మీద తిరగబడి ఆ మార్కెట్ లో అలరెట్టేసింది. యహా భూమికి మీద తెలియవు కొరనా కొడక, నువ్వేటర్ నాకు చెప్పేదని 4 పీకి బయటికి తోసేసాడు. దానికింత బిల్డప్ ఎందుకయ్యా? వాడు వంటలు చేస్తూ ఉంటాడు అంతే కదా. ఏంటిదయ్యా వంట చేసుకోవడం? నీచు కొరుకుతున్నావా? నీచుకమో పాతకమో మాకు అనవసరం, ఇది మాత్రం మాకు తప్పుడు సంబంధం. అవసరం లేదు. అంటే ఇతన్ని అల్లుడుగా చేసుకుందాం నిర్ణయించుకున్నాను. శంకరం, నేను ఒకప్పుడు ఒక ఇల్లు కొన్నాను, దాని విలువ 100,000 రూపాయలు, కానీ లిటిగేషన్ లో ఉండటం వల్ల నాకు 10,000కే వచ్చింది. అందుకే అబ్బాయిల ఎవరికైనా తల్లిదండ్రులతో తగాదా ఉంటే నేను కంగారు పడను. ఆ తగాదాలు శాశ్వతం కాదు కాబట్టి. ఇటువంటిది ఇంకో సంబంధం ఉంటే చూడండి, ఇద్దరు అమ్మాయిలకి ఒకే ముహూర్తంలో పెళ్లి చేస్తాను. మీరు నాకు అర్థమైపోయారండి, మీరు 10 ఫోటోలు చూడక్కర్లేదు సాకు. ఒరే శంకరం, ఈ రోజు మనం రోడ్డు మీద నడుచుస్తుంటే మన భారం అందుకుంటున్న మొదలుచుకోవడం వీడే చూడు. ఏమండోయ్ కాస్త మర్యాదగా మాట్లాడండి, అతగాడెవరో చెప్తే ఆ మందు కొట్టిన చేతికే సేకండి ఇస్తారు. వాడేమన్నా యువరాజా ఆఫ్ రాజమండ్రియా? అంతకంటే గొప్పోడే మున్సిపాలిటీ కమిషనర్ గారి ఓన్లీ సన్నం. కమిషనర్ గారి ఓన్లీ సన్న అయితే కక్కుసులు ఎందుకు కడుగుతున్నట్టు? అక్కడ వచ్చిన తెరకాసు ఈడేమో చదువుకుని కొంటాడు, గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేశాడు. ఇలా బాబేమో చాలా స్ట్రిక్ట్, నాకు లంచాలు రికమెండేషన్ లో కుదరరు అబ్బాయిని సేదరించుకున్నాడు. అయితే తండ్రికి బుద్ధి చెప్పాలని రెచ్చిపోయి ఈ మున్సిపాలిటీ పని చేపట్టాడా? మరి ఇడు అనెత్తరే కదా, పట్టుదలగాడు బాబు ఏ డిపార్ట్మెంట్ లో కమిషనర్ గా ఉన్నాడో ఆ డిపార్ట్మెంట్ లోనే ఉద్యోగం పట్టాడు. జీతం 3 వేలు, బతకడమే జయంగా ఉన్నాడు కాబట్టి లంచాలు బాగా పడతాడు. ఆదర్శం అతగాడికి ముంజేతి మీద ఏంట్రుగా బతకనేత్తం బాకు. నేను ఈ సంబంధం కూడా ఒప్పుకుంటున్నాను. రే పుట్టినవాడు మున్సిపాలిటీ గెటప్ లో పెళ్లి చూపులకు వస్తే నీ 2వ కూతురు ఎలకల మందు తాగుతుంది నాకు డౌట్. మనోడు అంత ఎరియాదో కాదండి, మనోడు మేకప్ గెటప్ వేసుకుని టింగ్ రంగానొస్తే రంగీలా ఊర్మిలా కూడా డంగ్ అయిపోద్ది.